దాని మీద మా స్పందన అవసరమే ఉంది అమ్మా. రాజకీయ పార్టీగా ఆయన ఎదుర కార్యక్రమం చేస్తే చేయించాము. దానికి ప్రత్యేకమైన ఇదేం లేదు. ప్రత్యేక ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి 4 నెలలకు 3 నెలలకు వచ్చి ఇట్లా కార్యక్రమాల వల్ల ఉపయోగం లేదు. జనంలో ఉండి ఆయన నిజం జనం సమస్యలను పరిష్కరించే ఒక స్పష్టమైన విధానాలతో ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుంది. దాని లేకపోతే ఏదో షో కోసం చేసినట్టు ఉంటుంది తప్ప ఏం చెప్పాలనుకుంటారో ఎవరికి అర్థం కాదు. ఏదో సినిమాల్లో కదా రెడీగా కెమెరా ఆన్ చేయగానే యాక్షన్ చేసిపోయినట్టు పోయిన వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కానీ అది ఆయన ఇష్టం, వాళ్ళు చేసుకుంటున్నారు. దాని మీద ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు కానీ ఎందుకు వేస్తారు? మామూలు క్రమంలో చేస్తే చేసిండొచ్చు. ఒకవేళ ఆయన వచ్చి దాని ఏదో 4 గుంతలు కింద చేసినంత మాత్రాన ఏదో అవుతుంది అని ఎవరికి భ్రమలు ఏమైనా ఉంటే నేనేం చేయలేం. కానీ దాని ఏం చేస్తే అసలు ఎలాంటి ఇది లేదు. ప్రజల సమస్యల గురించి పట్టించుకోకపోతే ఎవరో వస్తున్నారని ఏదో చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల సమస్యల గురించి ముందే ఆలోచించి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం అయినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరో వస్తున్నారంటే ఉలిక్కి పడి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రోడ్డు దగ్గర గుంత ఎక్కడైనా కనపడితే పూడ్చి దానికి ఒక ఫోటో తీయించుకోవాలనుకుంటే అది ఒక పబ్లిసిటీకి పనికిరావచ్చాము. కానీ మా వైపు నుంచి అట్లా ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. పడడం కూడా ఈయనకు సంబంధం లేకుండానే, ఈయన కాదు వీళ్ళకు రాజకీయ గురువో లేకుంటే అజ్ఞాత మిత్రుడో లేక కలిసి తెరమైన మిత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ చెప్తున్నట్టుగా వాళ్ళ హయాంలో చేసిన దానికంటే మిన్నగా ఇప్పటికే రోడ్ల మీద రిపేర్లకు వీటికి చేసిన ప్రభుత్వం ఇది. అయితే గత 2 ఏళ్లుగా కంటిన్యూస్ వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఫస్ట్ టైం ఇంత క్లియర్ కట్ దీంతో 2,200 కోట్ల పైగా దీనితో టెండర్లు ఫైనలైజ్ చేసి ఈ వర్షాలు అయిపోగానే వర్క్స్ కూడా మొదలుపెట్టే దిశగా అడుగులేస్తున్నాం. ఇంత స్పష్టమైన ప్రణాళికతో గత ప్రభుత్వం చేసి పే చేయని బిల్లులు కూడా పే చేసింది రోడ్డు రిపేర్లకు సంబంధించి మా ప్రభుత్వం. సో మాకు వాళ్ళు వచ్చి ఏదో చెప్పో అక్కడ వచ్చేసి గుంత పూడ్చి ఇదిగో ఇట్లా చేయాలని చెప్పించుకోవాల్సిన పరిస్థితులు మేము లేము. ఆ చెప్పాల్సిన అవసరం వాళ్ళకు కల్పించము. వాళ్ళ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి దీన్ని చేయొచ్చు. అండ్ దే ఆర్ వెల్కమ్ టు డిట్. వాళ్ళు ఆ పబ్లిసిటీతోనే ఇది అయిపోతారు. దానికి ఏదో ఆ రోజు ఆ వర్గం సంబంధించిన పత్రికల్లో 4 ఫోటోలు వస్తే వస్తాయి. కానీ దానివల్ల పెద్ద ఎవరికి ఒరిగేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చాలా అగ్రెసివ్గా కామెంట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి భయాన్ని నేర్పిస్తామన్నారు. చాలా సీరియస్ వ్యాఖ్యలు కూడా చేశారు. దాని అవసరం అమ్మా. దాని ద్వారా కొంత పబ్లిసిటీ రావచ్చు, చీప్ పబ్లిసిటీ రావచ్చు. కానీ అంత అది ఎవరంటే అసమర్థులు, ఏమి చేయలేని వాళ్ళు. తిట్టడము, కేకలేయడము, అరవడము, తొడలు కొట్టడము, మీసమ్మేలేయడాలు అవన్నీ జనం మీదను లేక పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి పనికి రావచ్చు. కానీ రియల్గా చేసే వాళ్లకు లేదా చేసే వాళ్ళు వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి వాటికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్థాయికి దిగజారదలుచుకోలేదు. వాళ్ళ బహుశా వినపడుతున్న నిన్న తెలుగుదేశం నాయకుడు ఎవరో ఒక ఆయన జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని అన్నట్టు చూశాను నేను. దాని వచ్చిన మా న్యూస్ రివ్యూలో చూసాం. అతను సుమారు ఆయన నాయకుడే ఉన్నట్టున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారని తెలియదు. ముందు వాళ్ళు అసలు ఎవరు ఎవరితో కలుస్తా అసలు కలవకుండా నిలవలేని పరిస్థితిలో అంటే ఈ కాలు కుంటి ఆ కాలు కుంటి కలిసి చేయాల్సిన పరిస్థితిలో 2 కర్రల బూతాలతో నడవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. అది దేంతో చేయాలా? ఆ రాజకీయ ఎత్తుగడలు ఆ ఆలోచనతోనే వాళ్ళకి దినాలు సరిపోతున్నట్టున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో వాళ్ళు అది దట్ షోస్ దేర్ షాలో అనేసి అంటారు కదా, ఆ డొల్లతనం చూపిస్తుంది. అందులో భాగంగా అని అది ఒక వ్యూహం అయినట్టు దాని గురించి ఏదో చర్చించుకోవాలని మీడియా డిబేట్లకు కొంత పనికిరావచ్చాము. కానీ మా పార్టీకి సంబంధించిన గారు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారిస్ పబ్లిక్ ఓరియంటెడ్ పీపుల్స్ పాలసీస్, పీపుల్ వెల్ఫేర్ పాలసీస్, డెవలప్మెంట్ ప్రో పీపుల్ పాలసీస్, ప్రో పూర్ పాలసీస్ వల్ల మాకు సంబంధించినప్పుడు నిబ్బరంగా అడుగులేస్తున్నాం. బట్ నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతి ఎన్నికలు మేము సీరియస్గా తీసుకుంటాం, కిందికి తీసుకెళ్తాం, ఒక అవకాశంగా తీసుకుంటాం, మేము చేసినవన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశంగా తీసుకుంటాం, వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాం, ఓట్లు వేయించుకుంటున్నాం, గతం వేయించుకుంటాం, గతంలో కంటే మంచి మెజారిటీతో కూడా గెలుస్తాం. ఆ వైపు వాళ్ళ ప్రయత్నాలు ఎంతసేపు ఉన్నా న్యూస్లో నా అంత స్పేస్ కోసం ఇదో మీరు ఇంతకుముందు అడిగినట్టు మీ డిబేట్ల కోసం పనికిరావచ్చు. బీజేపీతో పోతారా, పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబుతో పోతారా, అసలు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఎంత, అరిథ్మెటిక్స్ 2+2 కలిస్తే 4 అవుతుందా, ఈ లెక్కలన్నీ మీడియా కొంతవరకు పనికిరావచ్చు. వాళ్ళు స్క్రీన్ ప్రెజెన్స్ కోసము వాళ్ళు ఉన్నారని ప్రజలకు చెప్పడానికి కొంతవరకు ఉపయోగపడదు తప్ప రియల్ పాలిటిక్స్లో కానీ ప్రజలకు సంబంధించిన దానివల్ల ఎలాంటి ఇది ఉంటుందని అయితే మేము అనుకోవట్లేదు.